అగ్నిబాణం నాలుగో భాగం. మూడవ భాగంలో మందాకిని, మహీకి ఆ గ్రామంలో మూఢనమ్మకాలు, బాల్య వివాహాలు, అమాయకత్వంతో అజ్ఞానంతో ప్రజలు చేసే పనులు అన్నీ అవగతం చేస్తుంది. ఎరుకలవాడు చేస్తున్న అన్యాయం వివరించి పరిష్కారం కోరుతుంది. మహి సశాస్త్రీయంగా దాన్ని అబద్ధమని నిరూపించి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడానికి పూనుకుంటాడు. కథ కొనసాగుతుంది. మహి, మందాకిని, తిరుపతయ్య ఇంకొక ఇద్దరు ఆ రోజు సింహం సంగతి తేల్చుకోవడానికి బయలుదేరి ఊరవతలికొచ్చారు. మైదానంలో 10-15 గుడిసెల దాకా ఉన్నాయి. కొన్ని వీధి నాటకం వాళ్లవి, కొన్ని బుడబక్కల వాళ్లవి. వీళ్ళందరూ అడుక్కునే జాతికి చెందిన వాళ్లే. ఆడవాళ్లు, పిల్లలు తెల్లవారుతూనే ఎత్తుగిన్నెలు పట్టుకొని ఇంటింటికి తిరిగి కూరగాయలు, చెద్దన్నాలు అడుక్కుంటుంటారు. గుడిసెల దగ్గరున్నప్పుడు ఒక్క నిమిషం ఊరికే ఉండరు. చాలామందికి పశు సంపద కూడా ఉంది. కోళ్ల పెంపకం సంగతి సరే సరే, చూడటానికి బిచ్చగాళ్లే గాని వాళ్ళు వడ్డీ వ్యాపారులు కూడా జోరుగా చేస్తుంటారు. ఈ సంగతులన్నీ మందాకిని చెప్తుంటే ఆసక్తిగా వింటున్నాడు మహి. ఆ గుడిసెలకు కొంచెం దూరంగా ఉండే రెండు గదులున్న చిన్న మట్టి మిద్దే ఉంది. అదే సింహం ఇల్లు, తిరుపతయ్య చెప్పాడు. ఇంటి ముందు వాకిట్లో ఓ పక్క మూడు రాళ్లని పొయ్యిగా పెట్టి కుండలో అన్నం వండుతోంది ఒక స్త్రీ. తల దుబ్బుగా, చీర మురికిగా ఉంది. మాసిన గుడ్డలో మాణిక్యంలా మనిషి మాత్రం చక్కని కనుముక్కు తీరు కలిగి అదో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. అదే సింహం పెళ్ళాం చెప్పాడు తిరుపతయ్య. ఆమెను సమీపించి అడిగాడు, సింహం లేడా? రాత్రి పోయిండు కుందేటి షికారికి, ఇంకా రాలేదు చెప్పిందామె. అంతలో రానే వచ్చాడు సింహం. రెండు చేతుల్లో రెండు కుందేళ్లని తలకిందులుగా పట్టుకుని డొంకతిరుగుడు లేకుండా సూటిగానే మొదలైంది వ్యవహారం. తిరుపతయ్య బిడ్డను పక్కలోకి రమ్మన్నావట, ఎన్ని దమ్ములరా నీకు? మహి వాళ్లతో వచ్చిన రాజలింగం అనే అతడు ఆరంభ సూరత్వంతో అడిగాడు. మనసైన దాన్ని పొందకపోతే నేనేం మగోణ్ణి? సింహం కుందేళ్లను కింద పెట్టి తలబిరుసుగా సమాధానమిచ్చాడు. ఊళ్ళో ఉన్న అందమైన ఆడవాళ్ళందరి మీద మనసైతుంది. మనసైన దాన్నల్లా పొందాలనుకోవడానికి నీకెన్ని గుండెలరా? గ్రామస్తులు అంత చేవ చచ్చిన వాళ్ళనుకున్నావా? నీకు మనసైన దాన్నల్లా నీకప్ప చెప్తూ పోవడానికి ఒళ్ళు హూనమైపోతుంది. జాగ్రత్త పురుషోత్తమ అని ఆయన అన్నాడు తెచ్చుకున్న గాంభీర్యంతో. గుండెలు పీచుపీచుమంటూనే ఉన్నాయి లోపల. సింహం మొహంలో నవ్వు మాయమైంది. కళ్ళల్లో ఎర్రజీరలు తొంగిచూశాయి. ఏది, ఒక దెబ్బ వేసి చూడు, ఏం జరుగుతుందో చూద్దూ గాని. వాడి కంఠంలో వినిపించిన కాఠిన్యానికి ఉలిక్కి పడి తెచ్చిపెట్టుకున్న ధైర్యం తోకముడిచింది. పిరికిగా ఒక్క అడుగు వెనక్కి వేసి, చూసేవాళ్ళు చూస్తారు, నేనెందుకు చూస్తాను అన్నాడు పురుషోత్తం. మహి నెమ్మదిగా అతడిని సమీపించి అతడి భుజం మీద చెయ్యి వేశాడు. నేను చూడనా నీ జబ్బసత్తువ అని అడిగాడు నవ్వు గాంభీర్యం మేళవించిన స్వరంతో. ఆరడుగుల ఎత్తు, కండలు తిరిగిన శరీరంతో సింహం అప్పుడే అడవి నుంచి తప్పిపోయి ఊళ్ళోకి వచ్చిన అడవి దున్నలా ఉన్నాడు. తన జబ్బలకేసి ఒకసారి సగర్వంగా చూసుకుని, నువ్వు చూస్తావా నా జబ్బసత్తువ, బక్కపీచువి అన్నాడు. వాడి వెటకారానికి మండిపోయింది మహీకి. జవాబుగా పిడికిలు బిగించి ఒక్కటిచ్చాడు సింహం మూతి మీద. పిడుగు పడ్డట్లుగా మూతి భగ్గుమంది. కాటు వేయడానికి కసిగా లేచిన కాలసర్పం పడగల సింహం చెయ్యి పైకి లేచింది. మహీ చెయ్యి కలిపాడు. నిమిషం గడవక ముందే మహీ సత్తా అతడికి తెలిసిపోయింది. చూడడానికి సన్నగా కనిపించిన ఉక్కులా బలమైన శరీరం మహీది. పోరాటంలో మెలకులు తెలిసినవాడు. 10 నిమిషాలు మించకుండానే సింహం నేలకరిచాడు. మట్టిలో పొర్లిన ముఖాన్ని పైకెత్తి, నిన్ను నేను తప్పక దెబ్బతీస్తాన్రా, ఇంటికెళ్లలోగా రక్తం కక్కి చచ్చేట్టు చేస్తాను, అట్లా ఒక్కసారి చంపను నిన్ను, దినమంతా చంపుతా. పగతో దెబ్బతిన్న పాము కళ్ళల్లా జ్వలిస్తున్నాయి అతడి కళ్ళు. నీ దగ్గర నిజంగా అంత మంత్రశక్తి ఉంటే ఇప్పుడే చూపరా, నువ్వు ఇంటికెళ్లేలోగా నా సత్తా నీకు తెలుస్తుంది. పోరా, నువ్వు నన్నేం చేయలేవు, మంత్రాలకు చింతకాయలు రాలవు, గొప్ప మంత్రగాడివని ఊరి వాళ్లను భ్రమగొలిపి భయపెట్టావు ఇంతకాలం. నేను వాళ్ల భ్రమను తొలగించడానికే వచ్చాను. నీ బ్రతుకు భ్రమలాగే కరిగిపోతుందిలే, ఎళ్ళు. ఎందుకు రా తాటాకు చప్పుళ్ళు, అదేదో ఇప్పుడే చూడమంటున్నా కదా. నీకు నాకు ఛాలెంజ్. నీ దగ్గర మంత్రశక్తి ఏదీ లేదని నేను రుజువు చేస్తే నువ్వు ఊరొదిలిపోవాలి, ఉందని రుజువు చేస్తే నేను నీకు శిష్యుణ్ణి అవుతాను, చూపిస్తానంటిని కదా. ఇట్లా 10 మందిలో చూపే విద్య కాదది, నీ బొంద. నీ దగ్గర ఆ విద్య ఉన్నది ఉంటే కదా. చూడు తిరుపతయ్యా, ఇక అతడి గురించి భయపడ్డం మానేయ్. వీడి దగ్గర ఏం లేదు, ఉంటే ఈ పాటికి నా కాలో చెయ్యో చెడిపోవాల్సింది కదా. నేను నిక్షేపంగా ఉన్నాను, వాడి మూతి మాత్రం పగిలిపోయింది. ఇంకోసారి నీ కూతురు జోలి ఎత్తాడంటే సున్నంలోకి ఎముక లేకుండా చెయ్యి. నీకు ధైర్యం చాలకపోతే నాకు చెప్పు, నేను చేస్తాను ఆ పని అని కదిలాడు మహి.
మర్నాడు పొద్దున మహి నిద్రలేవగానే తాతగారు ఆత్రంగా సమీపించారు మహిని. ఏం తాతయ్య, షేకాలి నిమ్మకాయ మంత్రించిచ్చాడు, ఇది నీ రొంటినా ఉంచుకో. ఇదెందుకు తాతయ్య? మహి అసహనాన్ని అణుచుకుంటూ అడిగాడు. నీకు ఆ మంత్రతంత్రాల మీద నమ్మకం లేదు, మంచిదే, కానీ నాకున్నాయి నమ్మకాలు. నువ్వు ఆ సింహం గాడితో పెట్టుకున్నప్పటి నుంచి నాకు ప్రాణంలో ప్రాణం లేదు. నా మనవడు వచ్చాడు, 4 రోజులు నా దగ్గరున్నాడు అన్న ఆనందమంతా ఆవిరైపోయింది. ఇది నా తృప్తి కోసం, నా భయం పోగొట్టుకోవడం కోసం. నీ దగ్గర పెట్టు. చదువుకున్నవాడివి, 4 చెప్పగల స్థానంలో ఉన్నవాడివి. మీరే ఇంత అజ్ఞానానికి లోపడితే ఎలా తాతయ్యా? ముందు మీ అజ్ఞానమే పోగొట్టడానికి నేను కంకణం కట్టుకున్నాను. ఎందుకో తెలుసా? నిన్నొక్కడిని మారిస్తే నీ వెనుక ఉన్న జనానంతా మీరు మార్చగలరు కాబట్టి. ఈ నిమ్మకాయను నా దగ్గరుంచుకుంటే మూఢనమ్మకాలను ప్రోత్సహించినట్లవుతుంది కాబట్టి ఈ నిమ్మకాయ నా దగ్గరుంచుకోను. చూస్తుండండి, నాకేమీ కాదు, దృఢంగా అన్నాడు మహి. నీకు ఈ పల్లెటూళ్ళ సంగతి తెలియదు, ఇక్కడ ఎవరైనా పగబడితే పాము పగబట్టినట్లే. ఇక మంత్రగాడు కూడా నాయే. క్షుద్ర విద్యలు నేర్చిన వాళ్ళకి అసలు దయా దాక్షిణ్యాలు అనేవి ఉండవు. దయచేసి నా కోసం పెట్టుకోరా ఈ నిమ్మకాయని. ఈ వృద్ధుడిని ఇంత సంకట పరిస్థితులు ఇరిగించడం నీకు భావ్యం కాదు. కళ్ళనీళ్ల పర్యంతమై ప్రాధేయపడసాగారు రావుగారు. నీ సంతోషం కోసం నేను ఇంకేదైనా చేస్తాను, కానీ ఈ పని మాత్రం చేయలేను. ఇది నా నమ్మకానికి సంబంధించిన విషయం తాతయ్య. అయితే నువ్వు తక్షణం ఇక్కడి నుండి వెళ్ళిపో. ఒక్క క్షణం నువ్వు ఇక్కడ ఉండాల్సిన పనిలేదు. రేపు ఏదైనా జరిగినా మీ అమ్మ అయ్యకు నేనేం సంజాయిషి ఇచ్చుకోవాలి? నా కళ్ళ ముందు ఏ అనర్థాలు జరగకముందే నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో, దుఃఖము కోపము మేళవించిన స్వరంతో అన్నాడు. ఇప్పుడు ఎలా వెళ్తాను నేను? సింహం గాడికి భయపడి పారిపోయాననుకోరా జనం? ఇంత అవమానం నెత్తిన రుద్దుకునే కంటే మృత్యువును కౌగిలించుకోవటం మేలు. తాతయ్య, నేను వెళ్ళను. సింహం ఒట్టి పులితోలు కప్పుకున్నవాడని, ప్రపంచంలో అసలు మంత్రతంత్రాలు అనేవి లేవని నేను రుజువు చేయిందే వెళ్ళను ఖచ్చితంగా చెప్పాడు మహి. ఇక నాకు తెలియదు, మీ అమ్మ నాన్నకు కబురు చేస్తాను, వాళ్లే వచ్చి చూస్తారు నీ సంగతి. ఆయన వెనుతిరిగి అక్కడి నుండి వెళ్ళిపోయారు. గ్రామస్తుల్లో ఈ మూఢనమ్మకాలు పోగొట్టాలంటే మీరేం చేయాలి? శాస్త్రీయ విజ్ఞానం వాళ్లకు అందుబాటులోకి తేవాలంటే ఏం చేయాలి? 2 రోజులుగా ఇదే చర్చ సాగింది మందాకినికి మహీకి మధ్య. చిన్న సభ చేసి ఉపన్యాసాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది అన్నాడు మహి. ఉపన్యాసాలు మనిషిని ప్రభావితం చేసే మాట నిజమే, కానీ ఆ ఉపన్యాసాలు వినేంత ఓపిక తీరిక ఎక్కడున్నాయి? వాళ్ళకి వాళ్ళని సమీకరించడమే ఒక సమస్య. ఏ వినోద ప్రదర్శనో బుర్రకథనో హరికథనో అయితే పగలంతా పడిన తమ శ్రమని బ్రతుకులో ఉండే కష్టాలని ఆకాశేపైన మర్చిపోవచ్చని ఎన్నికల ప్రచారంలా ఇంటింటికి వెళ్ళి చెప్పడం అది కుదరదు అంది మందాకిని. అయితే ఇంకెలా అంటారు? వీళ్లకు మనం పాటల వల్ల చెప్పొచ్చు, బుర్రకథల వల్ల చెప్పొచ్చు, నాటకాల వల్ల చెప్పొచ్చు. ఇందులో ఏదో ఒకటి మనం ఎన్నుకోవాలి. అయితే ఒక నాటక ప్రదర్శన ఏర్పాటు చేద్దాం. ఆ నాటకం నేనే రూపొందిస్తాను. పాత్రధారుల విషయం మనం తర్వాత ఆలోచిద్దాం. ఏమంటారు? అడిగాడు మహి. మీరు వ్రాయగలరా? కాలేజీ లైఫ్లో స్వయంగా 1-2 నాటకాలు రాసి నటించిన అనుభవం ఉంది. అప్పట్లో మా ప్రొఫెసర్ గారు ఒక ఆయన, ఇలాంటి విషయాలలో చక్కటి ప్రోత్సాహాన్ని అందించేవారు స్టూడెంట్స్కి. మీరు రాసి స్వయంగా నిర్వహిస్తే ఇంకేం కావాలి? మందాకిని ఆనందంగా అంది. కానీ ఒక నాటకం వేయాలంటే దానికి తగిన హంగులు కావాలి, మైక్, లైటింగ్, ముఖ్యంగా సెట్టింగ్ కావాలి. అందులో 1-2 పాటలు కూడా పెడితే బాగుంటుంది. పాడేవాళ్ళు, ఆర్కెస్ట్రా కావాలి. మనం అంత పెద్ద ఎత్తున వెళ్ళడం మొదటే పెట్టుకోకూడదు. డబ్బు ఖర్చు, శ్రమ రెండూ అవుతాయి. దానికి తగిన ఫలితం అందుతుందా అంటే అంత గ్యారంటీ లేదు. అందుకని మనం ఒక పని చేద్దాం. గణేష్ ఉత్సవాలు బస్తీల నుండి మెల్లగా పల్లెలకు కూడా పాకేయి. నిరుటి నుండి కోదండ రామాలయంలో గణేశుడి బొమ్మ ప్రతిష్ఠించి ఉత్సవం నిర్వహిస్తున్నారు యువకులు. మనం ఈ సందర్భాన్ని ఉపయోగించుకుందాం. ఏమంటారు? ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో మనకు తెలిసిపోతుంది అంది మందాకిని. అలాగే, మీరు చెప్పినట్టే చేద్దాం. నాటకం రూపొందించడానికి 2 రోజులు పట్టింది మహీకి. ఎన్ని కాగితాల్లో ఉండలైపోయాయి. స్క్రిప్ట్ సంతృప్తికరంగా వచ్చాకే కాగితాలు ఫైల్లో పెట్టుకొని మందాకినికి చూపడానికి తీసుకొచ్చాడు. వరండాలో కనిపించింది సుమతి. అడక్కముందే చెప్పింది, అక్కకి జ్వరం వచ్చింది డాక్టర్ గారు, గదిలో పడుకుంది. అతడిని మందాకిని పడుకున్న గదిలోకి తీసుకువెళ్ళింది. అడుగుల సవ్వడికి కళ్ళు తెరిచిన మందాకిని లేవబోయింది. అరే లేవకండి, పడుకోండి, పర్వాలేదు. అతడి వారింపును లెక్క పెట్టకుండా లేచి కూర్చుంది మందాకిని. అతడి చేతిలో కాగితాలు చూసి, నాటకం రాశారా అని అడిగింది. వ్రాశాను, మీకు చూపాలని తెచ్చాను, కానీ ఇప్పుడొద్దు, మీకు జ్వరం తగ్గాక చూడొచ్చు. జ్వరం ఎప్పటి నుండి? రాత్రి నుండే. మందేం తీసుకున్నారు? నాన్నగారు ఏవో మాత్రలు ఇచ్చారు. ఈరోజు ఏం తినొద్దన్నారు, కాస్త పాలు మాత్రం తీసుకున్నాను.
ఆ కాగితాలు ఇవ్వండి, జ్వరం తగ్గేదాకా నాకు ఓపిక పట్టడం చేత కాదు. మందాకినికి కాగితాలు ఇచ్చి సుమతి ఇచ్చిన పత్రిక తిరగేస్తూ కూర్చున్నాడు మహి. డాక్టర్ గారికి పాలు తీసుకురమ్మని సుమతికి చెప్పి నాటకం చదవడంలో నిమగ్నమైంది మందాకిని. పరీక్ష ఫలితం తెలుసుకోబోతున్న విద్యార్థిలా ఉంది మహి పని. నాటకం బాగా నచ్చిందంటుందా, లాభం లేదంటుందా, ఆమె ముఖభావాలు చూస్తున్నాడు. అతడి అవస్థ ఏం పట్టించుకోకుండా సీరియస్గా పేజీలు తిప్పుతోంది మందాకిని. 10 నిమిషాలు, 10 యుగాలు అయ్యాయి మహీకి. నాకు చాలా బాగా రాశారు, నాకు నచ్చింది. మీలో ఇంత టాలెంట్ ఉందని నేను ఊహించలేదు. అతడి ముఖంలోకి ప్రశంసగా చూస్తూ మెరిసే కళ్ళతో అంది మందాకిని. రివ్వును ఆకాశంలోకి ఎగిరి రంగురంగుల రవ్వలు చెందుతున్న తారాజువల మహి ముఖం సంతోషంతో వెలిగిపోయింది. బాగుందా, ఏం మార్పులు చేయనక్కర్లేదా? వాచ్యానికి అనువుగా అక్కడక్కడ కొన్ని డైలాగులు మార్పు చేయాల్సి రావచ్చు, అది మనం రిహార్సల్ చేస్తున్నప్పుడు తెలుస్తుంది. మరి పాత్రధారుల సంగతి, ఇందులో హిస్టీరియా పేషెంట్ పాత్ర నేను వేస్తాను, డాక్టర్ పాత్ర మీరే వేయండి, ఇంకెవ్వరికి ఇవ్వద్దు. ఇక ఈ మంత్రగాడు, ఇంకో 3 చిల్లర పాత్రలకు మనం ఎవరినైనా వెతకాలి, ఆ వెతికే బాధ్యత నాకు వదిలిపెట్టండి అంది మందాకిని. తరువాత నాటకం రిహార్సల్స్లో కార్యక్రమం రూపొందించుకోవడంలో 1 వారం రోజులు గడిచిపోయాయి తీరిక లేకుండా. నాటక ప్రదర్శన రోజు రానే వచ్చింది. అనుకున్న దానికంటే ప్రేక్షకులు ఎక్కువే వచ్చారు. గుడి ఆవరణలో కిక్కిరిసి కూర్చున్నారు జనం. ముందు 2 పాటల తర్వాత నాటకం ప్రారంభమైంది. సరోజ అనే అమ్మాయి వాళ్ళ పిన్నిగారో ఎవరో పూనకం వచ్చి మాట్లాడుతుంటుంది. అంత ఆవిడలాగే ప్రవర్తిస్తుంటుంది. సరోజ పిన్నిగారు కాన్పులో పోతుంది. ఆవిడ కాటికి వెళ్లకముందే సరోజ మీదికి పూనకం వస్తుంది. అచ్చం బాలింతలా తలకి గుడ్డ చుట్టుకొని చెవిలో దూది పెట్టుకొని మంచం మీద పడుకుంటుంది. సంభాషణలు హాస్యంగా నడుస్తున్నాయి. ప్రేక్షకులు నవ్వుతున్నారు. నాటకంలో హాస్యయుతమైన సంభాషణలు లేకపోతే ప్రేక్షకులు బోర్ ఫీల్ అయ్యే అవకాశం ఉంటుందని మంచి హాస్యమే అందించాడు మహి. సరోజ మీదున్న పిన్నిగారిని తరమడానికి మంత్రగాడిని తీసుకొస్తారు పెద్దవాళ్ళు. మంత్రగాడి దెబ్బలకు దెయ్యం పోవడం దేవుడరుగు, కానీ స్పృహ తప్పి ఆమె ప్రాణాపాయ స్థితిలో పడుతుంది. మంత్రగాడు పరారవుతాడు. ఆమెను చేతుల మీద ఎత్తుకుని గాబరాగా డాక్టర్ దగ్గరికి తీసుకెడతారు బంధువులు. జరిగింది విని కావలసినని చివాట్లు పెడతాడు డాక్టర్. దెయ్యాలనేవి లేవు, అది హిస్టీరియా అని చెప్తాడు. మందులతో శాస్త్రీయమైన వివరణ ఇవ్వడంతో ఆమెను ఆరోగ్యవంతురాలని చేస్తాడు. నాటకం తర్వాత గ్రామ పెద్దలను ఉద్దేశించి ప్రసంగించాడు మహి. మీరింతవరకు చూసింది ఒక నాటకమే, కానీ మనం రోజూ చూసే సంఘటనలే ఈ నాటకానికి ప్రేరణ. ఎక్కడ చూసినా దయ్యం పట్టిన వాళ్ళు దయ్యాలు పూనడం, దయ్యాలు రావడం ఎంత అబద్ధమో దేవుళ్ళు అంతే అబద్ధం. ముందు ఈ దేవుళ్ళు పూనడం గురించి చెప్తాను. ఒక మనిషి మీదికి ఏ వెంకటేశ్వర స్వామో నరసింహస్వామో రావడం లేక ఏ అమ్మవారో రావడం అనేది 2 విధాలా జరుగుతుంది. కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టు దేవుడు పూరుతున్నట్టుగా నటించి భక్త కోటిని సంపాదించి తమ పబ్బం గడుపుకునేవాళ్ళు కొందరు. ఇక మోసం లేకుండా నిజంగానే అతడు ఎవరో పూలినట్టుగా, ఎవరో కళ్ళకి కనిపిస్తున్నట్టుగా చేస్తున్నారంటే ఈ భయాలు భ్రాంతులు, ఎవరో మాట్లాడుతున్నట్టుగా కావడం, ఇదంతా ఒక మానసిక రోగం వల్ల ఏర్పడతాయి. మనిషిలో పారానాయిడ్ గ్రంథి ఉంటుంది, అది సరిగ్గా పనిచేయకపోతే మనిషి ఈ విధమైన భ్రాంతికి లోను కావడం జరుగుతుంది. భూత భవిష్యత్ కాలాలు చెప్తాడని, మీ బాధలన్నీ పోగొడతాడని మీరు ఎవరైతే ఆశ్రయిస్తారో అతడు మోసగాడైనా అయి ఉంటాడు, లేదా పారాథైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయని వాడైనా అయి ఉంటాడు, లేదా ఇంకో రకంగా కూడా జరగవచ్చు. దెబ్బతగిలో, టైఫాయిడ్ వల్ల, అధికంగా త్రాగడం వల్ల, మెదడు నరాలు దెబ్బతిన్నా, స్కిజోఫ్రీనియా అన్న మానసిక వ్యాధి సంక్రమించే అవకాశం ఉంది. ఆ వ్యాధి వల్ల తనకు అతీత శక్తులు కలిగాయనో, అతీత శక్తులతో తనకు సంబంధం ఏర్పడిందనో భ్రాంతికి లోనయ్యే అవకాశం ఉంది. మీ రోగాన్ని బాధల్ని పోగొడతాడని మీరెవరినైతే బాబా అనో, దేవుళ్ళు పూనుతారనో, ఎవరినైతే ఆశ్రయిస్తారో అతడే స్వయంగా ఒక మానసిక రోగి అని మీరు గ్రహించాలి. ఇక మంత్రాలు, చేతబడులు అన్నవి కూడా దెయ్యాల్లా ఒక అభూత కల్పన. తరతరాలుగా మనుషుల్లో జీర్ణించుకుపోయిన నమ్మకాలివి. అందుకని కొందరు మంత్రగాళ్లమని, స్వామీజీలమని తేలిగ్గా మోసగించగలుగుతున్నారు వీళ్ల మూఢత్వాన్ని ఆధారం చేసుకుని. ఉదాహరణకి మీ ముందే ఉంది సింహం అంటే ఊరి వాళ్ళందరికీ అతడి నీడ చూసినా గజగజ వణికిపోయేంత భయం. కానీ అతడి రక్తం నేను కళ్ళ చూశాను, అతడి మంత్రశక్తి నన్నేమీ చేయలేకపోయింది. అతడు దొంగచాటుగా దెబ్బతీయాల్సిందే కానీ మంత్రశక్తి చేత దెబ్బతీయడం అన్నది అసంభవమైన సంగతి. నిజంగా ఎవరి దగ్గరైనా మంత్రశక్తి ఉందనుకుంటే అది ఈ జనం మధ్యకి వచ్చి రుజువు చేయండి. 10,000 రూపాయలు బహుమతిగా ఇచ్చి
పత్రికల్లో అతడి గురించి గొప్పగా రాస్తాను. మంత్రశక్తికి ఇదే నా సవాల్. ఇక దెయ్యం పట్టడం అనేది ఇది ముఖ్యంగా ఆడవాళ్లలోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే తరతరాలుగా పురుషాధిక్య సమాజంలో అణచివేతకు గురి కాబడ్డారు స్త్రీలు. వాళ్లల్లో తీరని ఆశలు, ముఖ్యంగా సెక్స్కు సంబంధించిన కోరికలు ఈ దెయ్యాల రూపంలో బయటపడి నలుగురిని ఆకర్షించి తమాషా చేస్తుంటాయి. ఎవరితో పంచుకోలేని ఆలోచనలు, మనసును ఉక్కిరిబిక్కిరి చేసే ఊహలు హిస్టీరియా జబ్బుగా పరిణమిస్తాయి. ఆమె మనసునకు ఊరట కలిగించే మాటలు చెప్పడం వల్ల, మందుల వల్ల ఈ జబ్బు పోగొట్టవచ్చు. అంతేగాని మంత్రాలకి చింతకాయలు రాలవు కదా, ఇంకేమీ రాలవు. అనర్గళంగా సాగింది మహి ఉపన్యాసం. జనం మధ్య నుండి ఒకతడు లేచి, మా వదినకు దెయ్యం పడితే పీర్ సాహెబ్ వదిలించాడు, అదేంటంటారు మరి అని అడిగాడు. అతడు ఏవో మంత్రాలు చదువుతుంటాడు, ఇంకేదో తంతు చేస్తాడు. దెయ్యాన్ని పట్టేశానంటాడు, సీసాలోకి దించేశానంటాడు. తరతరాలుగా మీలో జీర్ణించకపోయిన మూఢనమ్మకం మిమ్మల్ని కిక్కురుమననివ్వదు. దెయ్యం వదిలింది అన్న ఆత్మసంతృప్తి అతడి మాటల వల్ల, తంత్రం వల్ల మీకు ఏర్పడుతుంది. అంతేగాని మంత్రాలు లేవు, దెయ్యాలు లేవు. ఉంటే చూపండి, 10,000 రూపాయలు ఇచ్చేస్తాను. 2-3 నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాయి. నాకు తెలుసు, మంత్రాలు దెయ్యాలు మనుషులను మోసగించడానికి తప్పితే పరీక్షకు నిలబడవని. దెయ్యాలు మంత్రాలు ఉన్నాయని చెప్తే మీకు కలిగే కుతూహలం లేవని చెప్తే కలగదని కూడా నాకు తెలుసు. ఈ మూఢనమ్మకాల వల్ల మీ జీవితాలు ఎలా నాశనమవుతున్నాయో చూస్తుంటే నాకు కలిగే విచారం మాటల్లో వర్ణించలేనటువంటిది. కాలు నొచ్చినా కడుపు నొచ్చినా ఎవడో చేతబడి చేశాడనుకోవడం, రక్తస్రావమో వాంతులో విరేచనాలో అవుతుంటే ఏ దేవతో పట్టిందనుకుని మొక్కులు ముడుపులు, మొక్కుల వల్ల ముడుపుల వల్ల ఎక్కువగా నష్టం లేకపోవచ్చు కానీ రోగాల్ని సరైన సమయంలో డాక్టర్కి చూపించకపోవడం వల్ల రోగం ముద్ర పెట్టుకొని ప్రాణాల మీదకి తెచ్చుకుంటారే అనేదే పెద్ద అజ్ఞానం. మీ ఈ అజ్ఞానం పోగొట్టడం కోసమే ఈ కార్యక్రమాల్ని చేశాం. మీరిప్పటికిప్పుడు మేము చెప్పినవన్నీ నమ్మకపోవచ్చు, కానీ కనీసం మేము చెప్పిన విషయాలనైనా ఆలోచించడం మొదలు పెడితే మా శ్రమకు తగిన ఫలితం దక్కినట్టే భావిస్తాం. ఎందుకంటే ఆలోచన అన్నది మనిషిని ప్రశ్నించడం నేర్పుతుంది. ప్రశ్న ముందు అసత్యం, ఆ భూత కల్పన నిలబడలేవు. మీరెప్పుడైతే ప్రశ్నించడం నేర్చుకుంటారో ఈ దెయ్యాలు మంత్రాలు పారిపోతాయి. ఇక మీదట మీకెవరికైనా దెయ్యం పట్టిన వాళ్ళు, మంత్రగాళ్ళు తారసపడితే గుడ్డిగా నమ్మకండి. నిజమెంత అన్న నిర్ధారణకు పూనుకోండి, సత్యం మీ ముందు నిలబడుతుంది. ఇప్పుడిక మందాకిని గారు తమ అమూల్యమైన ప్రసంగాన్ని కోరుతూ ఆమెను వేదిక మీదికి రావాల్సిందిగా సెలవు తీసుకుంటున్నాను. మందాకినికి పచ్చివెలక్కాయ గొంతులో పడ్డట్లుగా అయింది. ఎప్పుడూ స్టేజ్ ఎక్కి ఉపన్యాసాలు దంచిన అనుభవం లేకపోవడం ఒకటి, ఈరోజు ప్రోగ్రాంలో తను మాట్లాడవలసింది ఉంటుందని ముందుగా తెలియకపోవడం ఒకటి. అతడు 1-2 సార్లు మైక్లో తనను పిలిచేసరికి కావెళ్ళక తప్పలేదు. స్టేజ్ ఎక్కి మహిని సమీపించి నేనేమీ ప్రిపేర్ అవ్వలేదు, ఇంత హఠాత్తుగా ఏం చెప్పగలను, ఇంత ఇబ్బందులు పడేశారేమిటి నన్ను అంది చిన్న కంఠంతో. సంఘసేవికవు, ఆల్రెడీగా అన్ని భావాలు ఉంటాయి, చెప్పడమైతే మొదలు పెట్టండి. మీ ఉపన్యాసం ఒక ప్రవాహంలా ముందుకు ఊరకపోతే అప్పుడు అడగండి నన్ను, చిన్నగా నవ్వి మైకు ముందు నుండి తప్పుకున్నాడు మహి. మొదట కొంచెం తడబడినా తరువాత మహి మాట అక్షరాలా నిజమైంది. మందాకిని ఉపన్యాసం ఒక ప్రవాహంలా ముందుకు సాగింది. దేశంలో జనాభా 75-80% గ్రామసీమల్లో నివసిస్తూ ఉంది. మరి ఈ గ్రామసీమలేమో నిరక్షరాస్యత, మూఢనమ్మకాలు, ముఠాతత్వం, దరిద్రం ఈ అంధకారంలో మునిగిపోయి ఉన్నాయి. ముందు ఈ నిరక్షరాస్యత మీ నుండి దూరం కావాలి. నేను ఇంటింటికి వెళ్ళి వయోజన విద్య కోసం పిలుస్తుంటాను. అక్షరాలు మాకు కూడు పెడతాయా అని చాలామంది నిస్పృహ వెల్లడిస్తుంటారు. కూడు పెట్టకపోవచ్చు, కానీ మీ బ్రతుకుల్లో దీపాన్ని వెలిగిస్తాయని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఆ వెలుగు మీరు సరైన దారిలో నడవడానికి సహాయపడుతుంది. చీకట్లో నడిచేవాడి చేతికి ఒక చిన్న దీపం దొరికితే అతడికి ఎంతో ధైర్యం వస్తుందని, అతడి అడుగులు తడుముకోకుండా పడతాయని మీకు తెలుసు కదా. జీవితం కూడా ఒక పాఠశాలే, అయితే అక్కడ నేర్చుకునేది చాలా పరిమితంగా ఉంటుంది. తను నివసించే ఊరు, తనకు తెలిసిన మనుషులు కొంతవరకే పరిమితమై ఉంటారన్నమాట. నూతిలో కప్పల, తనకు తెలిసిందే సర్వస్వం అనుకుంటాడు. అది ఎలా అంటే మరొక చిన్న కథ చెప్తాను. ఒక నూతిలో ఒక కప్ప నివసిస్తూ ఉంటుంది. ఒకసారి సముద్రపు కప్ప ఒకటి దారి తప్పి వచ్చి ఈ నూతిలో పడుతుంది. ఎక్కడి నుండి వస్తున్నావు, ఏమిటి అని నూతిలో కప్ప పరామర్శిస్తుంది. సముద్రం నుండి వస్తున్నాను అని చెప్తుంది సముద్రపు కప్ప. సముద్రమా, అదెలా ఉంటుంది అని అడుగుతుంది మన నూతిలో కప్ప. ఇంతుంటుందా అని చేతులు బారుగా చాచి అడుగుతుంది. సముద్రం అంటే చాలా పెద్దది అని చెబుతుంది సముద్రపు కప్ప. ఇంతుంటుందా అని నూతిలో అటూ ఇటూ గెంతి అడుగుతుంది నూతిలో కప్ప.
సముద్రపు కప్ప ఎగతాళిగా నవ్వుతుంది. ఈ నూతికి సముద్రానికి పోలికేమిటి? సముద్రం అంటే సముద్రమే అని చెప్తుంది. నేను నమ్మను, ఈ నూతి కంటే పెద్దది ఇంకేం ఉంటుంది? బడాయి కొట్టకుండా తక్షణం నా నూతిలోంచి వెళ్ళిపో అని అరుస్తుంది. చెప్పలేనంత కోపం వచ్చిన నూతిలో కప్ప, ఈ నూతిలో నువ్వు ఉండాల్సిందే కానీ ఇంకెవరుంటారేం, మహారాజుగా వెడుతున్నా అని సముద్రపు కప్ప వెళ్ళిపోతుంది. అలా ఈ ప్రపంచం ఎంతో విశాలమైనది, ఎన్నో తెలుసుకోవాల్సిన విషయాలున్నాయి. చదువు వస్తే వారపత్రికల్లో దినపత్రికల్లో ఈ ప్రపంచం ఎంత విశాలమో, ఎన్నెన్ని సంగతులున్నాయో మీరు తెలుసుకోగలుగుతారు. మీ జ్ఞానం అభివృద్ధి చెందడంతో పాటు మీ జీవితము ఆటోమేటిక్గా ఎదుగుతుంది. చదువుకోవడం వల్ల మీకు రెక్కల కష్టం తప్పకపోవచ్చు, కానీ మీ శ్రమకు తగిన ఫలితాన్ని పొందాలన్న గుర్తింపైనా మీకు కలుగుతుంది. రెక్కలు ముక్కలు చేసుకున్నా ఇవాళ సగం కడుపునే తింటున్నారు. పొలాల్లో శ్రమ బిందువులు చిందించే మీరు అర్ధాకలికి ఎందుకు బలవుతున్నారు? ఎవరు దోచుకుంటున్నారు మిమ్మల్ని? ఎవరు మోసగిస్తున్నారు? ఎవరు కారణం ఈ స్థితికి? ఎవరో రావాలి మిమ్మల్ని సంఘటితపరచాలి, ఎవరో రావాలి మీ స్థితిగతులు తెలియచెప్పడానికి అనుకోవద్దు. మీకు మీరే తెలుసుకునే స్థితికి ఎదగండి. మీకు మీరే అన్యాయాన్ని అక్రమాన్ని ఎదిరించే ధైర్యం తెచ్చుకోండి. మోసం, దోపిడీ, అన్యాయం ఇవి ఎక్కడ ఉన్నా చీల్చి చెండాడడానికి మీరు సమాయత్తమయ్యే ముందుగా మీలో అవి లేకుండా జాగ్రత్త పడడం మర్చిపోవద్దు. దీనికంతా కావాలి మీకు విద్య. ఈ విద్య అన్న కరదీపికతో మీ జీవితాలు బాగుపడతాయన్న నమ్మకం నాకుంది. ముందు వరుసలో ఎవరో చప్పట్లు గట్టిగా కొట్టారు. ఆ తరువాత చప్పట్లు జల్లుగా కురిసాయి. అంతలో ఒక యువకుడు వచ్చి మైక్ ముందు నిలబడ్డాడు. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడంలో చాలా సహాయపడ్డాడు. సిటీలో ఎంఏ చేస్తున్నారు. అభ్యుదయ కార్యక్రమాల పట్ల మంచి ఆసక్తి ఉన్నవాడు. దెయ్యాలు మంత్రాలు అనేవి ఉంటే నిరూపించిన వాళ్ళకి డాక్టర్ గారు 10,000 రూపాయలు బహుమతిగా ప్రకటించడం, మూఢనమ్మకాలను ఛేదించాలన్న వారి ఆశయం ఎంతో మెచ్చుకోదగ్గది. కానీ ఇంతమందికి ఒక ఛాలెంజ్ విసిరినప్పుడు ఇందరి తరపున నేను ఒక ఛాలెంజ్ విసురుతున్నాను డాక్టర్ గారికి. దెయ్యాలు మంత్రశక్తి ఉన్నాయని ఎవరో నిరూపించడానికి ముందు లేవని తాను ముందు నిరూపించాలి. ఎస్, ఐఎమ్ రెడీ. ఏం పరీక్ష ఎదుర్కోమంటారో చెప్పండి, మహి గంభీరంగా అడిగాడు. వచ్చే అమావాస్య అర్ధరాత్రి ఊరవతల పీనుగుల గడ్డన నిద్ర చేసి రావాలి. అప్పుడు కూడా మీరు దెయ్యాలు లేవని చెప్పగలిగితే అప్పుడు నమ్ముతాం మీ మాటల్ని. అర్ధరాత్రి ఆదివారం అమావాస్య శ్మశానంలో గడిపోస్తాను, మరి నాకేమిస్తారు మీరు? మా యువసేన ఎక్కడ మంత్రగాడు కనిపించినా పట్టుకుని తంతుంది. ఎవరైనా దయ్యాలు దేవర్ల కబుర్లు చెప్తే వాళ్ల పళ్ళు రాలగొడుతుంది. గుడ్, ఈ మాట మీదే నిలబడాలి. ఆనాటి కార్యక్రమం మందాకిని పాడిన ప్రబోధాత్మకమైన 2 పాటలతో విజయవంతంగా ముగిసింది. మర్నాడు పొద్దుటే దొరా మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారమ్మా అని వచ్చాడు మందాకిని దగ్గరికి రావుగారి నౌకరు. సాయంత్రం వస్తానని చెప్పు. మందాకిని సాయంత్రం వెళ్లేసరికి ఎప్పుడు ప్రసన్న తరహాసంతో ఆహ్వానించే రావుగారు, ఏమిటమ్మా ఇది, ఏం చేయాలనుకున్నావు మా మహిని అడిగారు కోపంగా, ముఖం చిటపడలాడిపోతుంటే. మందాకిని తెల్లబోయింది. నేనేం చేస్తున్నాను తాతయ్య, ఏదో 2 రోజులు గాలి మార్పుకొని వచ్చిన వాడిని ఈ పల్లెటూళ్ళ కుళ్ళులోకి ఎందుకు లాగుతున్నావు? తరతరాలుగా ఇక్కడుంటున్న మేమే ఏం చేయలేకపోయినప్పుడు ఏదో చుట్టపు చూపుగా వచ్చినవాడు ఏం చేయగలడనుకున్నావు? ఆ సింహం నిల్చున్న పడంగా ప్రాణం తీసే కర్కోటకుడని తెలుసు కదా, వాడితో ఢీ కొట్టించావు. ఇప్పుడేమో ఛాలెంజ్ అని ఏకంగా పీనుగుల బొందకే పంపిస్తున్నావు. ఆ శ్మశానం గురించి కథలు నేనే కాదు నువ్వు విని ఉంటావు. అక్కడ రాత్రిపూట కాలు పెట్టిన వాళ్ళు రక్తం కక్కుకొని చేస్తారని నీకు తెలుసు. ఎన్నెన్నో పాపాలు చేసిన వాళ్ళు అక్కడ పిశాచాలై మనుషుల్ని పీక్కుతింటారు. ఆ పిశాచాలకు మా వాడిని బలి ఇచ్చే వరకు నీ సంఘ సంస్కరణ పూర్తి కాదన్నమాట. మాటల్ని ఈటల్నా చేసి పరుషంగా మాట్లాడుతున్న ఆయన కేసి అయోమయంగా చూసింది మందాకిని. తన సంఘసేవను, తన దయాపూరిత హృదయాన్ని వేణోళ్ల పొగిడే రావుగారేనా ఇన్ని మాటలంటున్నది? ఆయనలో వట్టి అజ్ఞానం, స్వార్థం చూస్తుంటే ఇవాళ్లే ఆయన్ని కొత్తగా చూస్తున్నట్టుగా చూడసాగింది. సందర్భానుసారంగా మనుషుల అంతరంగాలు బయటపడతాయనుకుంది. మీ భయం, మీ కోపం చాలా నిర్హేతుకం. ఇప్పుడు ఏం చెప్పినా మీరు అపార్థం చేసుకునే అవకాశమే ఎక్కువగా ఉంది తాతగారు, అందుకని ఈ విషయం మీద నేను ఏం తర్కించదలుచుకోలేదు అంది సీరియస్గా. తర్కించనని తప్పించుకోవడం కాదు, వాణ్ణి ఎలా లోపలికి లాగావో అలా బయటికి పంపించాల్సిన బాధ్యత కూడా నీదే. నువ్వే అతడికి నచ్చజెప్పి ఈ పని మాన్పించు. అక్కడ ఏం జరుగుతుందని మీ భయం? శాంతంగా అడిగింది మందాకిని. ఏం జరిగినా జరగకపోయినా వాడు ఒక రాత్రి శ్మశానంలో గడపడం నాకు ఇష్టం లేదు. గుమ్మానికి ఆనుకుని చేతులు కట్టుకొని నిలబడి ఉన్నాడు మహి. తాతగారితో వాదించి లాభం లేదని తెలుసు. మొన్నటి నుంచి తమ మధ్య వాగ్వివాదం జరుగుతూనే ఉంది. ఆయన తన అభిప్రాయాలు మార్చుకోదలిచినట్టు లేదు. కానీ ఇప్పుడు మందాకిని
నేరస్తురాలుగా నిలబెట్టడం చూస్తుంటే మౌనం పాటించడం మందాకినికి ద్రోహం చేసినట్లవుతుందనిపించింది. ఇప్పుడు ఆమె వద్దని వారించినా నేను వినను తాతయ్య. పుష్ ఇవ్వడం వరకే ఆమె చేసింది. స్టార్ట్ అయిన ఈ బండిని ఆపడం మాత్రం ఆమె చేతుల్లో లేదు అన్నాడు నెమ్మదిగా. శ్మశానం అంటే ఎందుకంత భయం? మనిషి భూమి మీద పడడానికి ముందు 9 నెలలు తల్లి కడుపులో ఉంటాడు వెచ్చగా. మరణం తర్వాత నేల తల్లి తన గర్భంలో దాచుకుంటుంది శాశ్వతంగా. కన్న తల్లి కంటే ఎన్నో రెట్లు పవిత్రమైంది నేల తల్లి. ఎందరికైనా తన కడుపులో చోటివ్వగలదు. ఆమె గురించా ఈ భయం? జీవితం కవిత్వం కాదు మహి. ఈ ఊరి శ్మశానంలో 2 ముగ్గురు రక్తం కక్కుకుని చనిపోయిన సంఘటనలు నాకు తెలుసు. రాత్రిపూట ఎవ్వరూ అటు వెళ్లరు. శ్మశానంలో రక్తం కక్కుకు చనిపోయిన సంఘటనల కంటే అవి కూని కేసులైనా ఉంటాయి. లేదా వాళ్ళకి వాళ్ళు భయం సృష్టించుకొని రక్తం కక్కి చచ్చి ఉంటారు. అంతేకాని పిశాచాల పని మాత్రం కాదు. ఎందుకంటే స్వార్థం కరడుగట్టిన ఈ మనుషులే పిశాచాలు, కానీ వేరే పిశాచాలు లేవు. కాబట్టి మనం వినే సంగతుల్లో ఏ 10వ వంతు నిజం ఉంటే 90వ వంతు కల్పన ఉంటుంది తాతయ్య. కారణం నిజం కంటే కల్పన అత్యంత ఆకర్షణీయమైంది. కాబట్టి ఈ దెయ్యాల కథలు అలా ప్రచారమైనవేనని నా విశ్వాసం. కాబట్టి ఒక రాత్రి నేను శ్మశానంలో గడిపి రావడం వల్ల ఏం ప్రమాదం ఉండదు. నువ్వు నిశ్చింతగా ఉండు. నువ్వు ఒక రాత్రి శ్మశానంలో గడిపి రావడం వల్ల వాళ్లల్లో తరతరాలుగా పేర్కొన్న అజ్ఞానమంతా పటాపంచలైపోతుందనా నీ ఆశ? దీపం చూపేవాళ్ళు లేక దీపం వెలిగించుకోవడం చేతకాక ఇక్కడ తరతరాలుగా చీకటి పేర్కొంది. ఎంత చిక్కగా ఎన్ని తరాలుగా చీకటి పేర్కొంటేనేం చిన్న దీపం వెలుతుర్లో చీకటి పారిపోక తప్పదు. వీళ్ళకి యథార్థం చెప్పేవాళ్ళు లేక అసలు యథార్థం వేరే ఉందని తెలియక మూఢనమ్మకాలకి దాసులయ్యారు. సైన్స్ తెలిసిన నా బోటి మనిషి బాధ్యత ఏమిటంటే నా తోటి మనిషి ఇంత అజ్ఞానంలో కూరుకుపోయి ఉండగా చేతి నందించి పైకి లేవదీయడం నా బాధ్యత. ఇది ఒక సామాజికమైన బాధ్యత. ఈ మాటలు నీవి కావు, ఇవి మందాకినివి. ఎరువు సొమ్ము బరువు చేటు. 2 రోజులుండి వెళ్ళిపోవడానికి వచ్చిన నీకెందుకురా ఈ కంప? ఇక్కడికి రాకుండా ఉంటే, మందాకినితో పరిచయం కాకుండా ఉంటే ఈ చీకటి బ్రతుకుల గురించి నాకు తెలిసేది కాదు. తెలిసాక నా బాధ్యత నన్ను వీపు తట్టాక ఏమీ చేయకుండా చేతులు ముడుచుకుని వెళ్ళిపోవడం నా వల్ల కాదు. ఇది నిజంగా కంపే. అయితే ఈ కంపే నా జన్మభూమి అయినప్పుడు ఈ ముళ్ళను ఏరివేయడం నా బాధ్యత కదా. 2 రోజులుంటావు, ఎన్నని ఏరుతావు? ఏరడమే మొదలు పెడితే పని పూర్తి కానిదే. వెళ్ళం తాతయ్య. అంటే ఇక్కడే ఉండిపోతావా? నువ్వు ఉండాలనుకున్నా మీ అమ్మ ఉండనిస్తుందా? విభ్రాంతిగా అడిగారు ఆయన. నా అవసరం ఇక్కడ చాలా ఉందని నాకు మందాకిని గుర్తు చేసింది. ఈ ప్రోత్సాహం ఆమె ఇస్తుందనే ఆమె నిందాక కోప్పడ్డారు. మందాకిని అంటే మీకున్న అభిమానమంతా ఏమైపోయిందా అని నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆమె ఒక అద్భుతమైన యువతి అని నాకు పరిచయం చేశారు. మర్చిపోయారా తాతయ్య? నువ్వు నా కొడుకువే అయితే నిన్ను దేశసేవకు అంకితమిచ్చేవాడినరా. నువ్వెవరివి? నా మనవడివి. తాతగారి దగ్గర 2 రోజులు గడిపిపోదామని వచ్చిన నీకు ఏమైనా అయితే మీ అమ్మ నాన్నకు ప్రపంచానికి నేనేం సంజాయిషి చెప్పుకోవాలి? ఈ వృద్ధాప్యంలో ఒకరి చేతి కింద నిందపడే శక్తి నాకు లేదురా. ఆయన కోపం దుఃఖంగా మారిపోయి కళ్ళు చెమ్మగిల్లాయి. ఇన్నాళ్లకు మీ మనసు తెలిసిన తాతగారు, మందాకిని గొంతు నిష్ఠూరంగా ధ్వనించింది. మీ రక్త సంబంధం కాబట్టి మీ మనవడు మీకంత అపురూపమయ్యారు. కానీ ఈ మనవరాలు ఒట్టి మనవరాలే. రక్త సంబంధం లేదు కదా, ఏమైపోయినా పర్వాలేదు. అందుకే నా సంఘసేవను ప్రోత్సహించారు. బేష్, నీలాంటి పిల్లను కన్నందుకు నీ తండ్రి జన్మ ధన్యమైందని పొగిడేవారు. సంఘసేవలో నేనేమైపోయినా పర్వాలేదు, కానీ మీ మనవడికి అరికాలలో ముళ్ళుగుచ్చుకోకూడదు. నువ్వు ఇంతవరకు సమాజ సేవ మాత్రమే చేస్తున్నావమ్మా, సమాజ వ్యతిరేక శక్తులతో తలపడలేదు. నువ్వు వెనక ఉండి మహీని ఇటువంటి వ్యతిరేక శక్తుల ముందుకు తోస్తున్నావనే నా బాధ. నేనెప్పుడూ పిరికగా వెనకుండను తాతగారు. అపాయం ఏమైనా ఉంటే నేనే ముందుంటాను. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మీ మహీకి ఏం కానివ్వను, మందాకిని ఆవేశంగా అంది. అంతలో హో హోయ్ అవతలి గదిలోంచి ఎవరో పూనికం వచ్చినట్లుగా అరిచారు. మహి మందాకిని ఒక్కసారే పరిగెత్తారు. ఓయ్, ఎవరనుకున్నావురా నన్ను? బంగారక్కను, బాయిలపడి దయ్యమైన బాపనింటి పిల్లను. ఓయ్, అయితే ఏం కావాలి నీకు? మహి ఒక్క క్షణం పరిశీలనగా చూసి నవ్వుతూ అడిగాడు. నాకు నీ తమ్ముడు కావాలే. మొన్న కాలవగట్ట దాటుతుంటే ఎదురైండు, ఎర్రగా బుర్రగా ఉన్నాడు, నా కంటికి నచ్చిండు. మహి వెళ్ళి మణి చెవి పట్టుకున్నాడు. ఏమిట్రా ఈ డ్రామా, బాగా చేశానా? పూనకంలో 1st ప్రైజ్ నాకు వస్తుందా, మందాకినికి వస్తుందా? మణి మామూలుగా అయిపోయి నవ్వుతూ అడిగాడు. నా పూనకం ఎప్పుడు చూశారు? మందాకిని విస్మయంతో అడిగింది. నిన్న మా ప్రోగ్రాంకి వచ్చారా? మరి కనిపించలేదే. ముందు వరుసలో కూర్చున్నాను. బాగా గుర్తు తెచ్చుకోండి.
మందాకిని 2 నిమిషాలు ఆలోచనలో మునిగి తరువాత అంది, తలకి రుమాలు కట్టి పల్లెటూరు వాళ్ళలా చొక్కా వేసుకున్నారు. అవునా? ఎలా గుర్తుపట్టారు? నిన్న ముందు వరుసలో అత్యంత శ్రద్ధాసక్తులతో ప్రోగ్రాం చివరంటా కూర్చున్న మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అనుకున్నాను, కానీ ఎక్కడ చూశానో గుర్తుకు రావడం లేదే అని ఎన్నిసార్లు అనుకున్నానో. మీరిప్పుడు చెప్తే మనసులో ఆ రూపం మెదిలింది. అతడికి ఈ బుంగమీసాలున్నాయి, అయితే మీరు మారువేషాలు కూడా వేస్తారన్నమాట. అతడి కేసి మెరిసే కళ్ళతో చూసింది. అయితే నిన్నటి ప్రోగ్రాం మీద మీ అభిప్రాయం ఏమిటి? నా గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం, రండి అంటూ కదిలాడు మణి. అనుసరించింది మందాకిని. మణి చూపిన కుర్చీలో కూర్చుంది. నిర్వహణ విషయం చెప్పమంటారా? ప్రజల రెస్పాన్స్ విషయం చెప్పమంటారా? రెంటి గురించి చెప్పండి. ప్రోగ్రాం నిర్వహణ ఎక్సలెంట్గా ఉంది, ఇక రెస్పాన్స్ అంటారా? ఇలాంటి ప్రోగ్రాంలు వెంటనే ఫలితాలు చూపవు. ప్రజల్లో అవి తెచ్చే మార్పు మన కంటికి కనిపించినంత సూక్ష్మరూపంలో జరుగుతుంది. ఈ ఒక్క ప్రోగ్రాం ఇచ్చి మీరు ఊరుకోవడం కాదు, తరచూ ఇలాంటివి జరుగుతూ ఉండాలి. ఇంతకీ మీరు మారువేషంలో ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా? పోలీసు వాళ్ళు వచ్చారంటే ప్రజలు మీరు ఫ్రీగా మూవ్ కాలేరేమోనని ఆదమరిపించి మీకు కావలసినవి మీరు రాబట్టుకుంటారు. నాకు తెలుసు మీ నిఘా ఏమిటో, ఇక్కడ తీవ్రవాదుల కార్యకలాపాలు మొదలయ్యాయని, వాటి మీద ఒక కన్నేసి ఉంచాలని, అవసరమైతే నామరూపాలు లేకుండా అణిచివేయాలని వచ్చారు. అవునా? ఒక తీవ్రవాదుల కార్యకలాపాల మీదే కాదు, ప్రజల కార్యకలాపాలన్నింటి మీద మేము నిఘా వేసి ఉంచక తప్పదు. మీ అన్నగారిని ఈ సంఘ సంస్కరణలోకి లాగానని మీ తాతగారికి చాలా కోపం వచ్చింది. నన్ను ఎలా కేకలేశారో విన్నారా? విన్నాను. నిజంగా తప్పు చేశానా? తప్పు ఎంతమాత్రం కాదు. చదువుకున్న ఒక యువకుడి కర్తవ్యాన్ని మీరు అతనికి గుర్తు చేశారు, కానీ మా మహి పరిస్థితి చూస్తే నాకు జాలేస్తుంది. హాయిగా పరిగెడుతున్న పంచకళ్యాణి గుర్రాన్ని హఠాత్తుగా పగ్గం విసిరి బంధించారు. మా సౌందర్య వదిన ఈయన కోసం రారమ్మని చేతులు చాచి పిలుస్తోంది. ఈయనిక్కడ బంధితులైనారని ఆమెకు తెలియదు పాపం. బంధితులంటే ఏ విధంగా బంధితులయ్యారని మీ ఉద్దేశం? మందాకిని ముఖాన్ని హఠాత్తుగా నల్లని మబ్బేదో కమ్మినట్లుగా అయింది. బంధితులని నేను మరో అర్థంతో వాడలేదు. మీ సంగతి నాకు తెలియదు, కానీ మా మహీ సంగతి నాకు బాగా తెలుసు. అతడు పెళ్లి కాకపోయినా సౌందర్యనాథుడు, వాళ్ళ అనుబంధం 4 ఏళ్లది. ఇకపోతే స్త్రీ పురుషుల మధ్య ప్రేమాకర్షణ తప్ప ఇంకేదీ ఉండదని నేను అనుకోవడం లేదు. మీ సంగతి తెలియదు కానీ అన్నారు, అందుకని నా సంగతి మీకు తెలియచెప్పాల్సిన అవసరం కనిపిస్తోంది. నా మనసు నిండా ఈ పేదల కష్టాలు, వీళ్ళ అజ్ఞానం నిండిపోయాయి. ప్రతి క్షణం వీళ్ల కోసం నేనేం చేయగలనా అన్న ఆలోచన తప్ప నాకు మరో ఆలోచన రాదు. డాక్టర్ గారంటే నాకు గొప్ప అభిమానం ఏర్పడిన మాట నిజం, కానీ అది ఒక స్త్రీగా కాదు. ఈ డాక్టర్ గారే కాదు, ఇంకే పురుషుడి విషయంలోనూ మీరు స్త్రీ అన్న విషయం గుర్తురాకుండానే ఉంటుందంటారా భవిష్యత్తులో? చిలిపిగా అడిగాడు మందాకిని కళ్ళలోకి గుచ్చిగుచ్చి చూస్తూ. రాదని చెప్పలేను, ఎందుకంటే నేను రాగద్వేషాలను జయించిన యోగినిని కాదు కాబట్టి. కానీ రాకూడదని మాత్రం కోరుకుంటున్నాను. భర్త, ఇల్లు, సంసారం అని ఏర్పడితే నా ఆలోచన పరిధి సంకుచితమై నేను సమాజానికి ఏమీ ఉపయోగపడకుండా అయిపోవచ్చు. సన్యాసి అయితే తప్ప దేశసేవ చేయలేరన్నా మీ అభిప్రాయం? మీరు శరత్ శ్రీకాంత్ చదివారా? అందులో వజ్రానంద్ అన్న పాత్ర ఒకటి ఉంది. వజ్రానంద్ సన్యాసి అయితే పూర్వాశ్రమంలో అతడు ధనవంతుల బిడ్డ, డాక్టర్ చదువుతాడు, ఇంటిని కుటుంబాన్ని త్యజించి విశ్వసంసారాన్ని స్వీకరిస్తాడు. బెంగాల్ దేశంలో దరిద్రుల కన్నీళ్లు తుడవడానికి, కలరా రోగుల సేవ చేయడానికి, పాఠశాలలు నడపడానికి గ్రామసీమల్లో సంచారం సాగిస్తుంటాడు. వజ్రానంద్లా గ్రామగ్రామంలో తిరగాలని ఉంది నాకు. ఈ పేదల కోసం, ఈ దుఃఖితుల కోసం నా జీవితాన్ని ధారబోయాలని ఉంది. సన్యసిస్తారే అనుకుందాం, కానీ అలా దేశ సంచారం చేయడానికి స్త్రీగా మీకు అవరోధాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎలాంటి అవరోధాలు అంటారు? యవ్వనవతి, సౌందర్యవతి అయిన ఒక ఆడపిల్ల సన్యాసిని అయి తిరుగుతుంటే తుంటరి మనుషులు అల్లరి చేష్టలకు దిగరంటారా? అల్లరి చేష్టలకు దిగేవాళ్ళు నేను సంసారిగా ఉన్నప్పుడు మాత్రం ఎందుకు వదులుతారు? సరే, నేనికి వస్తాను బాబు అని లేచింది మందాకిని. అమావాస్య ఆదివారం అర్ధరాత్రి. రాత్రి 12 గంటలకి టార్చ్ ఒకటి చేతిలో పట్టుకొని బయలుదేరుతూ ఆకాశం వైపు చూశాడు మహి. రోజూ కనిపించినట్టుగా నక్షత్ర రాశులు కనిపించలేదు, అంటే బాగా మబ్బులు కమ్మి ఉన్నాయన్నమాట. ఆకాశ పంచులో మెరుపు ఒకటి మహీని పలకరిస్తున్నట్లుగా మెరిసింది. ఆ వెంటనే రాళ్లగుట్ట కూలినట్టుగా పెద్ద ఉరుము. ఈ ఊరి వాళ్లే కాదు, ఈరోజు ప్రకృతి కూడా నన్ను పరీక్షించడానికి సిద్ధపడినట్లుంది అని నవ్వుకున్నాడు. ఊరికి శ్మశానానికి 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఈ కార్యక్రమానికి పురికొల్పిన యువకుడు, మరో 4 ఊరికి చివరిగా ఉండే ఇంటి దగ్గర నిలబడి మహీకి వీడ్కోలు చెప్పారు.
10 నిమిషాల్లో శ్మశానం చేరుకున్నాడు మహి. శ్మశానంలో కాలు పెడుతూ టార్చ్ వెలుతురులో పరిసరాలన్నీ జాగ్రత్తగా గమనించాడు. కొన్ని సమాధులకు రాళ్ల గుర్తులు మాత్రమే, కొన్నింటికి అరుగులు. అరుగుల మీద బృందావనాలు కట్టి సమాధిలో ఉన్నవారి పేరు, జననం, మరణం తేదీ రాసిన పలకాలున్నాయి. చనిపోయాక అందరూ ఒకటే అంటారు, కానీ అది నిజం కాదు. సమాధుల్లో శవాలయ ఉండి కూడా ఇక్కడా తమ తమ అంతస్తులు ప్రదర్శిస్తున్నారన్నమాట. శ్మశానం మధ్యలో పాలరాతితో కట్టిన సమాధి మీద కూర్చున్నాడు మహి. ఆకాశంలో మెరుపులు ఆగకుండా శివతాండవం చేయడం మొదలుపెట్టాయి. నరభాసన పట్టిన రాక్షసుడు ఇలాగే భయంకరంగా అరుస్తాడేమో అన్నట్టుగా ఆకాశం ఉరుముతోంది. గాలి విశృంఖలంగా ఎడాపెడా వీస్తోంది. సమీపంలో ఉన్న చెట్లు బొయ్యమని మూత చేస్తున్నాయి. మహీకి మొన్న జరిగిన సంఘటన ఒకటి జ్ఞాపకం వచ్చింది. వర్షం తు వచ్చి నెల రోజులైనా నేల చదును చేస్తే వర్షం ఇంతవరకు పడలేదు. ఊళ్ళో ఉన్న శివాలయంలో శివుడు మునిగే వరకు నీళ్లు నింపి సప్తాహం చేసి పేదలకు అన్నదానం చేయాలనుకున్నామని, ఒక బియ్యం బస్తా చందాగా ఇవ్వమని రావుగారి దగ్గరకు వచ్చారు ఊళ్ళో ఉన్నవారు. శివుడిని ఊపిరాడకుండా నీటిలో ముంచేస్తే, సప్తాహాలు చేస్తే, వర్షాలు పడి నేల సుభిక్షమయ్యేటట్టయితే ఈ కరువులు కాటకాలు ఎందుకుంటాయి అని తర్కం పెట్టుకున్నాడు మహి వాళ్లతో. ఆ మధ్య శివబాలయోగి అన్న ఆయన వర్షం కురిపిస్తానని ఛాలెంజ్ చేసి వర్షం కురిపించలేక, వరుణదేవుడు ఎందుకో నా ప్రార్థన వినలేదు అని ఎలా నవ్వుల పాలయ్యాడో చెప్పి తన వాదనకు బలం చేకూర్చుకున్నాడు. వరుణదేవుణ్ణి ప్రసన్నం చేసుకునే మంత్రాలు మన వేదాల్లో ఉన్నాయి బాబు. అవి చేసే పద్ధతిని చేస్తే తప్పకుండా వర్షం వస్తుంది. పెద్దల జ్ఞాన సంపదను మరి అంత ఇదిగా తృణీకారం చెయ్యకు. వచ్చిన వాళ్లలో ఒక ఆయన అన్నాడు. తన పరిహాసానికి ప్రకృతి తనను ఒంటరిగా ఈ శ్మశానంలో చిక్కించుకొని సమాధానం చెప్తోందా అనుకున్నాడు మహి. గాలి హోరుమని మోత చేస్తోంది. ఆ మోతలో ఎవరో స్త్రీ ఏడుస్తున్నట్లుగా వినిపించసాగింది. ఆ ఏడుపు ఎంత హృదయ విదారకంగా ఉందో అంత అసహజంగా కూడా ఉంది. అతడికి కొంచెం దూరంలో నేల మీద 2-3 చోట్ల మంటలు బగ్గున లేచాయి. 1 నిమిషం గడవక ముందే ఆరిపోయాయి. 2 నిమిషాల తర్వాత మళ్ళీ లేచాయి. ఆరాయి, ఆరుతూ లేస్తూనే ఉన్నాయి 1/2 గంట పాటు. మహీకి ఆ క్షణంలో శ్మశానం గురించి తాను విన్న కథలన్నీ గుర్తుకు రాసాగాయి. 1/2 క్షణం పాటు గుండె వణికినట్లుగా అయింది. వెంటనే తెప్పరిల్లాడు. తనేమిటి అందరిలాగే ఈ మూఢనమ్మకాలకు లొంగిపోతున్నాడు. మహీ లేచి మంటలు లేస్తున్న వైపుగా కదిలాడు. టార్చ్ వెలుగులో కనిపించాయి వరిగడ్డి కాలి బూడిదైన 3 కుప్పలు. మహీ పెదవుల మీద చిరునవ్వు మెరిసింది. తనకు ఛాలెంజ్ విసిరిన వాళ్ళు సృష్టించిన మంటలన్నమాట. ఆ స్త్రీ రోదన కూడా వీళ్లు సృష్టించిందే, ఎందుకు కాకూడదు? ఆ తరువాత మహి తొలికోడి కూసే వరకు టార్చ్ పట్టుకొని శ్మశానంలో తిరుగుతూ గడిపాడు. తర్వాత ఇంటికి బయలుదేరాడు. మొత్తానికి గెలిచారండి, మీ గుండె చాలా గట్టిదని నిరూపించుకున్నారు. ఈరోజు సాయంత్రం గుడి దగ్గర సమావేశం జరిపి మీకు వీరచక్ర బిరుదిస్తాం అన్నాడు రఘుపతి అన్న యువకుడు. ఎక్కడ మహీకి వీడ్కోలు ఇచ్చారో అక్కడ మెలకువతోనే ఉన్నారు మహీ తిరిగి వచ్చేదాకా. మనకు భూమి విస్తారంగా ఉంది, జల సంపద అపారంగా ఉంది. రెక్కలు దాచుకోకుండా కష్టం చేసే రైతులు, రైతు కూలీలు ఉన్నారు. అయినా మన దేశంలో 170 మంది కటిక దరిద్రం ఎందుకు అనుభవిస్తున్నారు? దేశానికంతటికీ తిండి గింజలు పండిస్తున్న పేద రైతుకు, రైతు కూలీకి తిండి దొరకని స్థితి ఎందుకు ఏర్పడింది? మనది పెట్టుబడిదారి సమాజం కావడం వల్ల, బహు కొద్ది మంది చేతుల్లో భూమి కేంద్రీకృతం కావడం వల్ల, పండిన పంటలో ఎక్కువ భాగం భూస్వాముల గాదెల్లోకి పోవడం వల్ల, గ్రామసీమల్లో ఉండే కొద్దిమంది భాగ్యవంతులు మరింత భాగ్యవంతులైపోగా పేదలు మరింత నిరుపేదలుగా మారిపోతున్నారు. ఇలా బహు కొద్ది మంది చేతుల్లో భూమి కేంద్రీకరణ ఎందుకు జరిగింది? వేలాది సంవత్సరాలుగా మన దేశంలో గ్రామీణ ప్రజలు భూవసతి మీదే ఆధారపడి జీవిస్తూ వచ్చారు. అలాంటిది ఈరోజు 70-75% గ్రామీణ కుటుంబాలు తిన తిండి కట్టబట్ట లేక అలమటిస్తున్నారంటే అందుకు ప్రధాన కారణం ఆయా కుటుంబాల భూములు నాగుల వేరుతో వడ్డీల పేరుతో భూస్వాములు కాజేయగా ఆ కుటుంబాలన్నీ జీవనాధారం కోల్పోయి రైతు కూలీలుగా మారారన్నమాట. ఈ స్థితి మారాలంటే ఏం చేయాలి మనం? దున్నేవాడదే భూమి అన్న ప్రాతిపదికన భూమి పంపకం జరగాలి. మంచి మాటలతో అడిగితే భూస్వాములు భూమి ఇవ్వరు కాబట్టి పీడిత రైతాంగం సాయుధులై పోరాటం సాగించి వాళ్ల చేతుల నుండి భూమిని గుంజుకోవడం వల్ల మాత్రమే భూమిని సంపాదించుకోగలుగుతారు. విప్లవ శంఖం పూరించండి. దున్నేవాడిదే భూమి. భూస్వామ్య విధానాన్ని సమూలంగా నిర్మూలించాలి. వ్యవసాయ విప్లవం వర్ధిల్లాలి. పక్క గ్రామంలో రవి వాళ్ళు ఏర్పాటు చేసిన మీటింగుకు రవి ఆహ్వానం మీద మందాకిని వచ్చింది. రవి గ్రూప్కు చెందిన లీడర్ కుమరయ్య ఆవేశంగా అనర్ఘళంగా ప్రసంగించాడు 1/2 గంట సేపు. ముగింపుకు వచ్చింది ఉపన్యాసం.
తన ముందు నుండి ఒక వృద్ధుడు స్టేజీ వైపు దూసుకుపోవడం చూసింది మందాకిని. పల్లెటూరి రైతు ధరించినట్టుగా తలపాగా, నీరు కావి పంచ లోకల్ టైలర్లతో కుట్టించిన చేతుల బనియన్, కనుబొమలు జుట్టు తెల్లపడిన శరీరం మాత్రం అందుకు అనువుగా మార్పు చెందలేదు. అతని నడుం భుజాలు కొంచెం వంచి నడిచిన పాతికేళ్ల ప్రాయపు చురుకుదనం ఉంది ఆ నడకలో. మందాకిని చురుగ్గానే పసిగట్టింది. అతను ఎస్ఐ మణిచంద్ర అని గ్రహించగానే ఆందోళనగా చూసింది స్టేజ్ వైపు. స్టేజ్ ఖాళీగా కనిపించింది. రవి, అతడి లీడర్, మరో ఇద్దరు కార్యకర్తలు కనుమూసి తెరిచేలోగా మాయమైపోయారు. మందాకిని తేలిగ్గా నిట్టూర్చింది. జనం కదలసాగారు ఇళ్లకు. మందాకిని కూడా బయలుదేరబోతుంటే మణి వచ్చాడు. తీవ్రవాదులు చేతికి దొరికినట్టు దొరికి చేజారిపోవడంతో కలిగిన చిరాకంతా మందాకిని మీద గుమ్మరిస్తున్నట్లుగా కటువైన స్వరంతో అడిగాడు, ఈ మీటింగ్ గురించి మీకెలా తెలిసింది? ఈ మీటింగ్కి సంబంధించిన కరపత్రం ఒకటి మా ఇంట్లో ఎవరో వేసిపోయారు. సరే, వీళ్ళ ఆలోచనలు ధోరణి ఎలా ఉంటాయో తెలుసుకోవాలన్న కుతూహలంతో నేను వచ్చాను. తెలుసుకుందామని వచ్చారా? వాళ్లతో చేతులు కలుపుదామని వచ్చారా? లేక మీరు వాళ్ల గ్రూప్కి చెందిన మనుషులేనా? బాగున్నాయి మీ తెలివితేటలు. మీటింగుకు వచ్చిన వాళ్ళంతా వాళ్ల గ్రూప్కి ఎలా చెందుతారనుకున్నారు? మందాకి నేగతాళికి, చర్రుమంది మణికి గుర్రగా చూసి ఆల్ రైట్ తర్వాత కలుద్దాం అని అక్కడి నుండి వడివడిగా కదిలిపోయాడు. ఈ సంఘటన జరిగిన వారం 10 రోజుల తర్వాత ఒకనాటి సంగతి. రాత్రి 11 గంటలయి ఉంటుంది. ఊరంతా అప్పటికి గాఢ నిద్రలో మునిగిపోయి ఉంది. అంతవరకు ఏదో పుస్తకం చదువుకుంటున్న మందాకిని కళ్ళ మీదికి నిద్ర బరువుగా వాలుతుంటే చదువుతున్న పేజీ గుర్తుపెట్టి లేచి షెల్ఫ్లో ఉంచి పక్క మీద వాలింది. తలవాకిలి తలుపు మీద ఎవరో టకటకా కొట్టినట్లుగా శబ్దం వచ్చింది. అలా తలుపు మీద శబ్దం చేసేది రవి అని తెలుసు మందాకినికి. లేచి వెళ్ళి తలుపు తీసింది. ఆమె ఊహించినట్టుగానే ఎదురుగా రవి ఉన్నాడు. ఆ రోజు మీటింగ్లో మాయమైపోయావు, ఎక్కడికి వెళ్ళావురా? ఆమె నోట్లో మాట నోట్లోనే ఉండిపోయింది. రవి ఒక్కడే లేడు. రవి వెనక ఒక అమ్మాయి నిలబడి ఉంది. వయస్సు 20 ఏళ్లను మించదు. ప్యాంటు షర్ట్ వేసుకుంది, 2 జడలు, భుజానికి ఎయిర్ బ్యాగ్ వెరలాడుతోంది. లోపలికి రండి అని పిలవకముందే రా కిరణ్ అంటూ ఆ అమ్మాయి చేపట్టుకుని లోపలికి తీసుకొచ్చేసి తలుపులు గడియ పెట్టాడు రవి. ఆకలి మండిపోతుంది. అన్నం ఉందాక? వండుతాను, పచ్చడి పెరుగుతో తినేద్దురు. అరగంట తరువాత వేడివేడి అన్నాన్ని కంచెడు ఖాళీ చేశాడు రవి పచ్చడి పెరుగుతో. కానీ ఆ అమ్మాయి పెరుగుతో కొద్దిగా తింది, పచ్చడిలో వేలు కూడా పెట్టలేదు. పెరుగులు కూరలు ఎప్పుడూ దొరకవు, పచ్చళ్లతో రొట్టెలతో ఉపవాసాలతో స్నేహం పెంచుకోవాల్సి వస్తుంది అన్నాడు రవి. ఆ అమ్మాయికి పౌరుషం వచ్చినట్లుంది. పచ్చడి ఆమాంతం తీసి నోట్లో పెట్టుకుంది. కారపు మంటతో నోరు మండిపోయి చెంబుడు నీళ్లు గటగట తాగేసింది. అయినా మంట తగ్గలేదు. కళ్ళల్లో నీళ్లు కారడం మొదలుపెట్టాయి. ఉస్ ఉస్ అంటూ ఆపసోపాలు పడసాగింది. పచ్చళ్లతో స్నేహం చేసుకోవడం అంటే ఇలానా? రవి నవ్వసాగాడు. ఇంతవరకు రవి ఆ అమ్మాయిని పరిచయం చేయలేదు. భోజనాలు పూర్తి అయ్యి పడకల దగ్గరకు వచ్చాక అడిగింది మందాకిని, ఎవర్రా ఈ అమ్మాయి? కిరణ్మయ్యి, బీఏ ఫైనల్ చేస్తోంది. తను మా ఉద్యమంలో పనిచేస్తుంది. మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామక్క. పెళ్లి పెద్దవు నువ్వే కావాలి అన్నాడు రవి. వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు. వాళ్ళకి కిరణ్ ఉద్యమంలో పనిచేయడం కానీ మా పెళ్లి కానీ ఇష్టం లేదు. నాతో వచ్చేసింది. కొద్ది రోజుల పాటు కిరణ్కి నువ్వు ఆశ్రయం ఇవ్వాలక్క. నాకు ఈ సహాయం చేస్తావన్న నమ్మకంతోనే ఆమెని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇంకా నీ చదువు పూర్తి కాలేదు, ఒక మనిషిగా నిలబడలేదు. అప్పుడే ఒక అమ్మాయిని లేపుకొచ్చే మనగాడు అయ్యావన్నమాట, మందాకిని తీవ్ర స్వరంతో అడిగింది. సంభాషణ కిరణ్మయ్యి సమక్షంలోనే నడుస్తోంది. మా వాళ్ళు నాకు వేరే సంబంధం చూసి పెళ్లి చేసే ప్రయత్నంలో ఉన్నారండి, అందుకని నేనే రవిని బలవంత పెట్టి వెంట వచ్చేశాను అంది కిరణ్మయ్యి. భర్తగా అతడు నిన్ను భరించాలి కదా, భరించగల స్థితిలో ఉన్నాడా లేడా అని చూసుకోవద్దా నువ్వు? లేకపోతే ప్రేమని భోంచేస్తూ ఉంటారా? కిరణ్మయ్యి కళ్ళు చురుగ్గా చూశాయి మందాకిని. భరించేవాడు భర్త అని ఛాందసులు చెప్పే అర్థం అదే మీరు చెప్తారా? నా దృష్టిలో భర్త మీద ఆధారపడడం అంత హీనం మరొకటి ఉండదు. రవి నేను కలిసి కాన్వెంట్ ఒకటి రన్ చేద్దామనుకున్నాం. మా బ్రతుకు మేం స్వతంత్రంగా బ్రతుకుతాం. ఇంకా డిగ్రీ పూర్తి చేయలేదు. ఈ మిడిమిడి జ్ఞానం ధారపోసి బాలల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతారన్నమాట. ఇక ఆ దేవుడే రక్షించాలి ఈ దేశాన్ని. బ్రతకడానికి 125 లక్షల పనులున్నాయండి. కూలి పనిచేయడానికి పొలాలున్నాయి, ఫ్యాక్టరీలున్నాయి. వాళ్లల్లో కలిసిపోగలిగితే మా ఉద్యమాన్ని బాగా ప్రచారం చేయగలం కూడా. బ్రతకలేమన్న భయం నాకెప్పుడూ లేదు. ఆ అమ్మాయి మాటలు మందాకినికి అదురు పుట్టిస్తున్నాయి. ఆడపిల్లల్లో కూడా ఇలాంటి సాహసం మెచ్చదగిందో తెగడవలసిందో వెంటనే పాలుపోలేదు. స్త్రీ స్వేచ్ఛగా ఆలోచించి స్వేచ్ఛగా మసలగల పరిస్థితులు ఏమాత్రం ఉన్నాయి ఈ సమాజంలో? మారని సమాజంలో మనుషులు మారితే చిక్కులు ఎదుర్కోవాలి, అదే మాట పైకంది.
ఆడపిల్ల మరీ ఇంత స్వేచ్ఛగా తిరిగే రోజులు ఇంకా రాలేదు మన సమాజంలో. కనిపెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల్ని ఒక గరికపోచలా తీసేసి ప్రేమించిన వాడి వెంట బ్రతుకు పండించుకోవాలని వచ్చావు. సంకుచితమైన ఈ సమాజంలో నీ సాహసాన్ని అభినందించే వాళ్ళకన్నా న్యూనతపరిచేవాళ్ళు, నిన్ను ప్రతిఘటించేవాళ్లే ఎక్కువ కావచ్చు. మానవ సమూహమే కదండి సమాజం అంటే. మనుషులు మారకపోతే సమాజం ఎలా మారుతుంది? ఈ వ్యవస్థను మనకు అనుకూలంగా మలుచుకోవాలి. కానీ వ్యవస్థకు అనుకూలంగా మనం నడవాలంటే మనం వెళ్ళేది ముందుకు కాదు, వెనక్కి. ఆ అటవిక సమాజంలో వెళ్ళి పడతాం మళ్ళీ. ముళ్ళు అరిటాకు సామెత విన్నావా? ఎందుకు వినలేదు? కానీ ఆడదాన్ని అరిటాకుతో పోల్చడం మానేయాలండి. అలాగే ముళ్ళుని మగవాడితో పోల్చడం కూడా. ఇంకొంచెం ఉద్రేకంగా అంది కిరణ్మయి. పోల్చడం మానేసిన ఈ పురుషాధిక్య సమాజంలో స్త్రీకి జరిగే అన్యాయం, ముఖ్యంగా స్త్రీ శారీరక దౌర్బల్యాన్ని ఆసరాగా తీసుకొని చేసే దౌర్జన్యం, అన్యాయం అమానుషం కాకుండా ఉండదు కదా. ఏనుగు ముందు మనిషి మరుగుజ్జు కదా, పులి ముందు మనిషి పిపీలికం కదా. అయినా మనిషి వాటిని లొంగదీసుకొని సర్కస్ చేస్తున్నాడు. మనిషికి తెలివి కావాలండి, బలం కాదు. శారీరక దౌర్బల్యం మీద నెపం వేయడం అనవసరం. పరిస్థితులు వక్రించి తన మీద దౌర్జన్యం జరిగినా శీలం గీలం అంటూ గోల పెడుతూ కూర్చుంటే ఆడవారిలో ఇదే వీక్ పాయింట్గా తీసుకుని అక్కడే దాడి చేయడానికి పూనుకుంటాడు పురుషుడు. నిమిషం తను స్త్రీ అన్న విషయం స్మరించుకుంటూ కూర్చుంటే ఒక్క పని చేయలేదండి ఆడది. ఏ నిమిషాన తన శీలం మీద దాడి జరుగుతుందో అని భయపడి స్త్రీ చదవలేదు, ఉద్యోగాలు చేయలేదు, సంఘసేవ చేయలేదు, చివరికి ఏమీ చేయలేదు. పితా రక్షతి కౌమారే అని పూటకు 4 సార్లు పారాయణం చేస్తూ కూర్చుంటే సరిపోతుంది. తను ఏమో అనుకుని బుద్ధి చెప్పబోయింది. ఈ పిల్లే తనకు పాఠాలు చెప్తోంది. స్త్రీ గురించి ఇలా ఎప్పుడూ ఆలోచించలేదు తను. దీనులు దరిద్రులు తప్ప తన ఆలోచనలో స్త్రీ సమస్యలు ఎప్పుడూ చోటు చేసుకోలేదు. కానీ ఈ పిల్లకు స్త్రీ పట్ల, స్త్రీ సమస్యల పట్ల చక్కని అవగాహన ఉందనిపిస్తోంది. ఏ శీలమన్న బూచిని చూపెట్టి ఇంతకాలం స్త్రీని వెనుకడుగు వేయిస్తున్నారో ఆ బూచిని హాంఫర్ట్ చేయాలంటుంది ఈ పిల్ల. నిజమే, ఒక రేప్ కేసు సంఘటనలో మగవాడికి పోని శీలం స్త్రీకి మాత్రమే ఎందుకు పోతుంది? వాడు కాలరెత్తుకుని తిరిగితే ఈమె తల భూమిలోకి ఎందుకు దించుకోవాలి? రవికేసి మెచ్చుకోలుగా చూసింది మందాకిని. నీ స్వభావానికి తగిన పార్ట్నర్నే ఎన్నుకున్నావు రవి, కానీ ఇలా అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులు తెలియకుండా తీసుకువచ్చేయడం నాకు నచ్చలేదు. ఇంత తెలివి సాహసం ఉన్నవాళ్ళు ఈ దొంగ వ్యవహారం కంటే వాళ్ళని ఒప్పించే పని చేస్తే బాగుండేది కదా. కొన్ని సందర్భాలలో తెలివి సాహసం ఎందుకు పనికిరావండి? అప్పుడు యుక్తి అవసరమవుతుంది. మాకు పెళ్లి జరిగినంత వరకు మమ్మల్ని విడదీయాలని పెద్దవాళ్ళు ఎంత హంగామా చేస్తారో, పెళ్ళి అయిపోయిందంటే కుక్కిన పేన్లైపోతారు. పెళ్ళి ఏ పద్ధతిలో జరగాలనుకుంటున్నారు? హిందూ వివాహ పద్ధతి మీద మాకు నమ్మకం లేదు. ఎందుకంటే అగ్నిసాక్షిగా జరిగే పెళ్లిళ్లలో ఇప్పుడు ఎందరో వధువులు వరకట్నం చాలినంత తేలేదన్న నెపంతో అదే అగ్నికి ఆహుతి అవుతున్నారు. ఆ అగ్నిలో అంత మహిమే ఉంటే వధువుని ఇలా సజీవ దహనం చేసేది కాదు. సీతను చేతుల మీదుగా ఎత్తుకు వచ్చిన కథ ఉందే, అలా అగ్నిపునీతులయ్యేవాళ్లమే. ఇక రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నంత వ్యవధి మాకు లేదు. ప్రస్తుతం మాకు దండల పెళ్లే కావాలి అంది కిరణ్మయి. దండలు మాత్రం ఎందుకు? అది ఒక సెంటిమెంటే కదా. దండలు మార్చుకుంటే తప్ప భార్యాభర్తలు కాదా? మీరు ఎగతాళిగా అన్నా మీరన్నది చాలా కరెక్ట్ అండి. ఇద్దరు స్త్రీ పురుషులు భార్యాభర్తలు కావాలంటే తాళిబొట్లు పూలదండలు అవసరం లేదు. ఒకరి పట్ల ఒకరికి ఏర్పడిన ప్రేమో నమ్మకం చాలు ఇద్దరూ కలిసి భార్యాభర్తలుగా జీవించడానికి. భార్యాభర్త అన్న పదాలు మాత్రం ఎందుకు? ఇంకో పేరు పెట్టుకోవచ్చు కదా. అసలు ఏ పేరు లేకుండా కలిసి జీవించవచ్చు కదా. పాత విలువల్ని నాశనం చేసినప్పుడు కొత్త విలువల్ని ప్రతిష్ఠించుకోవాల్సిన బాధ్యత మీ మీదుంది. కానీ అక్కడ ఆత్మవంచన, పరవంచన, పరపీడనం లేకుండా చూసుకోవాల్సిన అవసరాన్ని మాత్రం మీరు మర్చిపోవద్దు. మీరంటున్నారు కొత్త విలువల్ని ప్రతిష్ఠించుకోవడంలో మీరు భాగస్వాములు కారా? ప్రేమ గురించి, పెళ్లి గురించి ఆలోచనలు నాకు లేవు ప్రస్తుతానికి. ఇక ఉండకూడదని కూడా అనుకుంటున్నాను. అలాంటప్పుడు భాగస్వామిని అవుతానో కాదో ఎలా చెప్పగలను? ప్రస్తుతం మీ వయసు 25కు ఇటే కదా. ప్రేమ అన్న పంచకళ్యాణి మీ మీద స్వారీ చేసే రోజులు ముందే ఉన్నాయి. అప్పుడు పాత విలువల మధ్య ఉండిపోతారా? ఈ విషయాల గురించి ఆలోచించే అవసరం ఇంతవరకు రాలేదు కిరణ్మయ్యి. ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఆలోచించడం మొదలు పెడతాను. ఒకరోజు నీ ప్రశ్నకు జవాబు చెప్తాను. మరోరోజు రవి వెళ్ళిపోతూ వారం 10 రోజుల్లో వస్తానక్క, అంతవరకు కిరణ్మయ్యి ఉనికిని ఎవరికీ తెలియనీయకు, ముఖ్యంగా పోలీసు వాళ్ళకి అని చెప్పాడు. మందాకిని వాళ్ళ దొడ్లో చొప్పవామిలో పక్షం రోజుల క్రితం ఈయన కుక్క నిన్న ఉదయం నుంచి పిల్లల దగ్గరికి రాలేదు. ఆకలిగొన్న 4 కుక్క కూనలు ఒకటే అరవడం మొదలుపెట్టాయి. ఆ కూనల అరుపు అచ్చం చంటిబిడ్డల ఏడుపులానే ఉంది.
రాత్రి నుంచి వాటి ఏడుపు వినలేకపోతోంది మందాకిని. ఉదయమే మనిషిని పంపింది వెతికిరమ్మని. గంటల్లో వెళ్ళినతడు తిరిగొచ్చాడు. బసవలింగం మిల్లు దగ్గర కోళ్లకు అలవాటైతే నిన్న సాయంత్రం కొట్టి చంపారటమ్మా. ఊరవతల పెంటగుంటలో దాని శవం ఉబ్బిపోయి కనిపించింది. కొయ్యబారిపోయింది మందాకిని. ఇంకా కళ్ళు తెరవని పసికూనలు 4 దారుణంగా తమ తల్లి చంపబడిందని తెలియక అవి ఆకలికి అలమటించిపోతూ తల్లి కోసం అరుస్తున్నాయి. మందాకిని మనస్సంతా కలతపడింది. గ్లాస్లో పాలు తీసుకొని పెరట్లోకి వెళ్ళబోతుంటే వినిపించింది మణిగొంతు. ఉన్నారా? ఏం చేస్తున్నారు? అతడి అనుకోని ఆగమనం వల్ల కలిగిన ఉలిక్కిపాటుతో ఇటు తిరిగింది. బాగున్నారా? అనుకోకుండా ఇల్లు పావనం చేశారే అంది ముఖంలోకి నవ్వు తెచ్చుకుని. మీ ఇల్లు పావనం కావడానికి నేను మహాత్ముణ్ణి కాదే. ఒక 5 నిమిషాలు కూర్చోండి, పెరట్లో కుక్క పిల్లలకి ఈ పాలు తాగించొస్తాను. మీ పెంపుడు కుక్కలా? మా పెంపుడు కుక్క పిల్లలు ఇంకా కళ్ళు తెరవక ముందే తల్లిని పోగొట్టుకున్నాయి. అరే, ఎలా జబ్బు చేసిందా కుక్కకు? నిజంగా జబ్బు చేసిపోతే ఇంత బాధ కలిగేది కాదేమో. జబ్బు చేయలేదు, కొట్టి చంపారు. కుక్కను ఎందుకు కొట్టి చంపారో చెప్పింది. కొట్టి చంపినందుకు నేరం వాళ్లది కాదు, కోళ్లను పట్టుకుని తినడం కుక్క నేరం కాదు. అసలు నేరస్తులు మీరు, ఆ కుక్కను పెంచుకున్న మీరే ఆ నేరస్తులు. నేరం నాదా? తెల్లబోయింది మందాకిని. దాని ఆకలి పూర్తిగా తీరిస్తే అది కోళ్ల దొంగతనానికి పాల్పడి ప్రాణం మీదికి తెచ్చుకునేది కాదు కదా. ఏదో ఓ పూట ఓ ముద్ద పడేస్తే చాలు, అది విశ్వాసంగా మనింట ముందు పడి ఉంటుందని ఆశ. ధనస్వాముల భూస్వాముల కోవలో ఓ ముద్ద పారేసి దాని విశ్వాసాన్ని కొల్లగొట్టడం. బాబోయ్, ఎంత విపరీత పత్రం తీశారు! మరెప్పుడు ధనస్వామ్యం భూస్వామ్యం అని విరుచుకుపడుతుంటారు కదా. నేను ఆఫక్కిన మాట్లాడి చూద్దామని అతడి పెదవుల మీద చిరునవ్వు. కథ కొనసాగుతుంది.